విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఇండియా కూటమి ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గేదెలు తిరుపతిరావు ఎంఆర్ఓ కార్యాలయంలో రిటర్కింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయజెత్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ కూడా పూర్తిగా సపోర్ట్తో పూర్తిగా నా వెనకాతలే నడిచి నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేను అసలు రాజకీయాలు లోకి అసలు ఎందుకు వచ్చాను అంటే దారి కూడా ఎవరు కూడా థింక్ చేయడం లేదు, అసలు ఆలోచించడం లేదు. ఇన్ని సమస్యలు ఉంటే మేము చేసేసాము మేము చేసేసామని ఈ పార్టీ ఆ పార్టీ ఆ తొడలు కొట్టుకుంటుంటే అసలు ఏం చేశారండి? ఈ ఊర్లో స్కూల్ రావడం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, ఈ ఊర్లో హాస్పిటల్ రావడం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, ఈ ఊర్లో కోర్టు రావడం కాంగ్రెస్ పార్టీలో వచ్చింది, ఈ ఊర్లో పోలీస్ స్టేషన్ రావడం కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అసలు వీళ్ళు ఏంటి పెట్టారంటే అసలు నాకు అర్థం కాదు. అన్ని సంస్థలనే 25/4/2024 ఎలక్షన్ వారు సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సహాయ సహకారాలతో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు 1 గంట లోపలే నామినేషన్ వేస్తున్నాను.